మీ పేరు? హరమ్మ. హరమ్మ గారు ఎవరి పరిపాలన బాగుంది? జగన్ గారిదే? జగన్ బాగానే చేశాడు, అందరికి బాగానే ఇచ్చాడు. డబ్బులు ఇచ్చాడు, ముసలాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, చదువుకునే పిల్లలకి అందరూ బాగానే ఇచ్చాడు. మీకేమైనా వచ్చిందా? మా నాకు పింఛను బట్టుకు వచ్చింది అయ్యా. ఇక ఈసారి గెలిచాడు అనుకో, నాకు ఇదివరకు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయాలి. ఏం కావాలి? ఇంట్లో ఏదన్నా కానీ, ముసలాళ్ళం కదా ఇక. అయితే ఇక్కడ మీకు వాలంటరీ వ్యవస్థ ఎలా ఉపయోగపడిందమ్మా? వాలంటరీ బాగానే ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చింది, మంచి వాళ్ళే. మరి అలాంటి వాలంటరీ వ్యవస్థను తీసేశారు? తీసేశారు అన్నానంటే మనదేముంది, వాలంటరీ నెల ఇవ్వన్నారు కదా అని అక్కడికి వెళ్ళాం, సచివాలయం వెళ్ళాం. ఇబ్బందులు పడ్డారు ఏమైనా? మేము ఇబ్బందులు పడ్డాం, మా ఊళ్ళో బాగానే ఇచ్చారు. ఎలంగల్ వెళ్ళిన వాళ్ళకి వెళ్ళినట్టు ఇచ్చారు. అయితే ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటూ? ఈయన వచ్చినా బాగానే ఇస్తున్నాడుగా, పిల్లల చదువులు గురించి బాగా చదువుతున్నాడు కదా, మరి తల్లులకు డబ్బులు ఇస్తున్నాడుగా, ఇస్తున్నాడుగా. మీ పేరు? మెండాల మంగమ్మ. మంగమ్మ గారు ఎవరి పరిపాలన బాగుంది? బాగుందండి, అదే బాగుంది. ఎవరిది బాగుంది? అదే జగన్ అన్నయ్య. బాగుంది. బాగుందా? పింఛన్ గట్ట వస్తున్నాయి నేను. పింఛన్ వస్తుంది. వాలంటీర్లు ఏం డబ్బులు ఏం తీసుకున్నారు మీ దగ్గర? లేదయ్యా, తీసుకోలేదు. అయితే ఎవరు మళ్ళీ వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నావు? నేను జగన్ అన్న వస్తే మంచిది అనుకుంటున్నా. మీ పేరు? నా పేరు శివమ్మ, నక్క శివమ్మ. జయమ్మ గారు ఎవరి పరిపాలన బాగుంది? ఇప్పుడు జగనే మనకి అన్ని సైక్రాలు చేశాడు ఇప్పటికి, ఇంక ముందు కూడా బాగానే చేస్తాడుగా. ఒకవేళ జగన్ గారు వస్తే మళ్ళీ ఏమడుగుతారు? మళ్ళీ ఏదంటే అది రుణమాఫీలు, బడమాఫీలు, మరి ఆడవాళ్ళకి నాకు 16 ఏళ్ళు కాదు వేసాడు, ఇప్పుడు బాగానే చూశాడు. టీడీపీ ప్రభుత్వం అలాంటివి రాలేదంటారు? రాలేదుగా. మనం మొదటి నుంచి కూడా మనం ఓటు వచ్చిన కానీ కూడా వాళ్ళ నాన్నకైనా మనమైనా జగన్కే వేసాం, వాళ్ళ నాన్న తర్వాత ఈ అబ్బాయికి వేసాం అనుకో. పరిపాలన బాగానే ఉంది. గిట్టిన వాళ్ళు గిట్టిన మాటలు అంటారు అనుకో, మనకు అవన్నీ అనవసరం. ఉప్పులపాలెంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగనే అని అంటున్నారు కొంతమంది, కమ్మూరేమో అటు పార్టీ వాళ్ళు కదా ఎక్కువగా అటు అనుకుంటున్నారు. మన అలాగా జనమేమి ఉప్పర్లు, మాలోళ్ళు, మాదిగోళ్ళు వాళ్ళు ఎక్కువ ఇటే ఈ పార్టీయే. నిమ్మకు తక్కువ కులాలు ఉన్నారు, నిమ్మకం అందరూ జగన్ వైపు ఉంటారు అని చెప్తున్నారు. అగ్రకులందరూ టీడీపీ వైపు ఇటే ఎక్కువ ఉంటారు. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం మంచి కావాలని అడుగుతున్నారు? ఏం మంచిది కావాలని అప్పుడు చూసుకుంటారుగా, ఇప్పుడే ముందుగానే మనం అడగకూడదుగా. ఆయన గెలవాలా, అప్పుడు వచ్చినాక మాట్లాడతారు, పెద్దలు ఉంటారు కదండి. అది నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఏడుకొండలు అండి. ఏడుకొండలు గారు ఎవరి పరిపాలన బాగుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది. సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి వైపు నుంచి కానీ. అభివృద్ధి అంటే మా ఊళ్ళో ఇప్పుడు సపోజ్ పంచాయతీ ఆఫీస్ కట్టుకోలేని ప్రదేశం అండి. 2500 మందికి సచివాలయం అంటే 5000 ఓటింగ్ అండి. 2 సచివాలయాలు వచ్చినాయి. నా పేరు రామయ్య. రామయ్య గారు ఎవరి పరిపాలన బాగుంది? మాకు జగన్ పరిపాలనే బాగుంది. జగన్ గారు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయింది. ఏ పానం కూడా ఈయన ముందు మంచి మంచి ముందు పోతా అంటున్నాడుగా. ఆయన ధరలు పెంచాడు. ఈయన చేస్తే పర్వాలా, ఈయన చేసేస్తే మద్యపాన బెంబాండం ఉండదు. నాణ్యమైన మందు ఇస్తానని? నాణ్యమైన మందు ఎందుకు సామన, అసలు తీసేసేది. ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? వసీయే. ఎందుకని? వసీపీ మాకు చేసిన పనులు మాకు మంచి, మాకు మంచి పనులు చేశాడు. ఇప్పుడు కొత్త వ్యక్తి కదా, కొత్త వ్యక్తి అయినా దానికి సంబంధించిన వైసీపీ బ్రహ్మాండంగా ఉంటది. రామారాయుడు. రామారెడ్డి గారు ఎవరి పరిపాలన బాగుంది? మురళీకృష్ణ గారు బండి ఇచ్చాడండి. అంటే ఎవరు మీకు ఎవరు మంచి జరిగిందని అనుకుంటున్నారు? కిలాడీ మురళీకృష్ణ గారే. అయితే అంటే మీకు ఏం సంక్షేమ పథకాలు ఏం రాలేదు? పెన్షన్ ఉంది. పెన్షన్ వస్తుంది? పెన్షన్ ఉంది. 3 ఏళ్ళు పెన్షన్ ఇస్తున్నారు.